రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అన్నం మిగిలినప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి, లేకపోతే వేడివేడి అన్నంతో అయినా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. కావాలంటే కూరగాయలు లేనప్పుడైనా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలు, అన్నం మొత్తం తినేస్తారు. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకోండి, వేరుశనగ పప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకునేటప్పుడే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు అన్నం తయారు చేసుకుంటున్నామండి. ఈ విధంగా వేయించుకునేటప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న అన్నం వేసుకోవాలండి. అన్నంలోకి ఇప్పుడు కారం వేసుకుందాము. ఇక్కడ కొంచెం కారం కారంగా ఈ రెసిపీ తయారు చేసుకుంటున్నాము. మీరు కావాలంటే తక్కువ కారమైనా వేసుకోవచ్చు. అలాగే 1/4 చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే అన్నానికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అన్నం మొత్తాన్ని 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆఖరిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా చక్కగా కలిసేలాగా కలుపుకుంటే చాలండి, రాయలసీమ స్పెషల్ తాలింపు అన్నం రెడీ అయిపోయినట్లే. మనం ఇంత కారం వేసుకున్నా కూడా ఆఖరిన నెయ్యి వేసుకుంటాం కాబట్టి బాగా ఇష్టపడతారు. మరి మీ అందరికీ రైస్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.